మాఘపురాణం 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం శివపూజ ఎంత గొప్పదో తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తీసుకురావడానికి సముద్రంపై వారధిని నిర్మించారు. ఆ వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని పూజ చేసి వారధిని దాటి లంకకు వెళ్ళారు. హనుమంతుడు సీతమ్మ వారిని వెతికే ప్రయత్నంలో సముద్రం దాటవలసి వచ్చింది. అప్పుడు శివుని పూజించి రామునికి నమస్కరించి మహాబలము సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ఇలా మరెందరో మహానుభావులు శివుని పూజ చేసి జయమును సాధించారు. ఎందరో స్త్రీమూర్తులు కూడా తమ మనోవాంఛను నెరవేర్చుకోవడానికి శివపూజ చేశారు. శివపూజ ఎంత గొప్పదో గంగానదిలో స్నానం చేయడం కూడా అంతే గొప్పది. గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించినది. గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించిపోతాయి. గంగానది లేని చోట ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువు నందు కానీ స్నానం చేసేటప్పుడు హరహర గంగే హరహర గంగే హరహర గంగే అని 3 సార్లు అనుకుని శిరస్సును నీళ్లు చల్లుకున్నచో అది గంగాజలంతో స్నానం చేసిన దానితో సమానమవుతుంది. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం, అందుకే గంగానదిలో స్నానం చేస్తే ప్రపంచంలో అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. 19వ అధ్యాయం సంపూర్ణం.